బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూజివీడు మండలం బత్తులవారి గూడెంలో టీడీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సభ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సభాస్థలి కూలిపోయింది. ప్రముఖ నాయకులు మాట్లాడుతున్న సమయంలోనే సభ కూలిపోవడంతో అక్కడ గందరగోళం నెలకొంది. నూజివీడు మండలం బత్తులవారి గూడెంలో టీడీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రముఖ నాయకులు మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ స్టేజ్ కూలిపోయి మొత్తం ఆ స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కూడా పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. స్టేజ్ పైన ప్రముఖులు, టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి పీతల సుజాత, చింతమనేని ప్రభాకర్, ఇలా మరికొంతమంది ప్రముఖులు కూడా అక్కడ ఉన్నారు. గుడ్ ఈవినింగ్ నందు. స్టేజ్ ఒక్కసారిగా అవును, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉంది. సూపర్ సిక్స్ ఫార్ములా అని ప్రజలకు తెలియజేయటం, తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా పెట్టినటువంటి మేనిఫెస్టో అని ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అంటే నిన్న ప్రారంభమైంది. ఈరోజు ఏలూరులో ఉన్నటువంటి అంటే ఐదు బస్సులు అంటే ఐదు ప్రాంతాల్లో పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా జరిగినటువంటి దాంట్లో ఏలూరు దగ్గర జరిగినటువంటి ఒక కార్యక్రమంలో వాళ్ళందరూ డయాస్ మీద నుంచొని మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ డయాసు కుప్పగూలిపోయింది. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ ముందున్నటువంటి ఎవరైతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చారు. దాంట్లో చింతమనేని ప్రభాకరు, ముద్రబోయిన, అట్లాగే పీతల సుజాత, మాగంటి బాబు వీళ్ళందరూ కూడా పాపం అక్కడ ఉన్నారు. అందరూ వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్లే, కాకపోతే హైట్ తక్కువ ఉండటం వలన ప్రమాదం తప్పింది. ఇప్పుడు మనకు అందినట్టు సమాచారం ప్రకారంగా ఎవరికి ఎటువంటి ఇది కాలేదు, కొంతగా స్వల్ప గాయాలు మినహాయించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అందరూ అక్కడి నుంచి మరలా యథావిధిగా మళ్ళీ ఆ ప్రోగ్రామ్ను పక్క వచ్చి మాట్లాడి అందరూ అక్కడి నుంచి మరలా బస్సులో బయలుదేరారు అనేటువంటి సమాచారం అందుతూ ఉంది. అంటే అక్కడ అపశృతి, చిన్నపాటి అపశృతి. ఎప్పుడైనా నాయకులు అంతమంది ఎక్కేటప్పుడు డయాసులు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే అందరి పర్సనాలిటీలు పెద్దయ్యే, అందుకని ఎవరికొకరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరే, కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి సరే అక్కడ ఎటువంటి ఇది లేదు కాబట్టి సుధీర్ ఏంటమ్మా ఏం జరిగింది? ఇక్కడ బట్టులవారిగూడెంలో, ఇక్కడ నూజివీడు మండలం బట్టులవారిగూడెంలో టీడీపీ బస్సు యాత్ర సభకి టీడీపీ నాయకులందరూ వచ్చారు సార్. ఇక్కడ రాష్ట్ర నాయకులందరూ కూడా సార్. అయితే ఇక్కడ స్టేజ్ అరేంజ్ చేసి మన స్టేజ్ ఎక్కే చిన్నరాజప్ప గారు మాట్లాడుతుండగా ఒకేసారిగా స్టేజ్ స్టేజ్ మీద నాయకుల్ని వాళ్ళని అందరిని ఎక్కించడం వల్ల కొంచెం స్టేజ్ కూడా సరిగ్గా నిర్మించలేదని చెప్పేసి అక్కడ అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు గన్ని వీరాంజనేయులు గారిని ఏలూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు వాళ్ళ పిఐకిను ఇద్దరు ముగ్గురికి స్వల్పంగా గాయాలైనాయి సార్. వాళ్ళందరినీ నూజివీడు గంగారావు హాస్పిటల్ కి తరలించారు సార్. ముద్రబోయిన వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా నూజివీడు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. ప్రస్తుతం నూజివీడు హాస్పిటల్లో ఉన్నారు సార్. గన్ని వీరాంజనేయులకు మాత్రం గాయాలైనవి, ఆయన కావాలి, ఆయన పిఏ గారికి అయింది సార్. సార్ వాళ్ళకి లైట్ గా స్వల్పంగా అయినాయి, అయ్యేమి పెద్ద దెబ్బలేం కాదు అంటున్నారు. ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు నూజివీడు గంగారావు హాస్పిటల్ గన్ని వీరాంజనేయులు గారు, ముద్రబోయిన వెంకటేశ్వర గారు ఉన్నారు. ఓకే, రైట్ అమ్మ, రైట్ సుధీర్, రైట్, థ్యాంక్ యూ. సార్, జరుగుతూ ఉంటే జనరల్ గా రాజకీయ పార్టీ సభలు సమావేశాలు అయిన తర్వాత అంటే జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎక్కువ మంది కూర్చోవాలని ట్రై చేస్తుంటారు కదా స్టేజ్ మీద, చిన్న చిన్న స్టేజ్. రైట్, ఇక సూపర్